wanna love you, baby. I wanna love you, girl, love you, girl. I wanna love you, baby. ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా దారుణం అమ్మా. దీనికంటే ఎడ్ల బండి మీద పడడం సుఖం కదా. మనూరికి వెళ్ళా. ఏంటి ఈ మధ్య పక్క చూపులు ఎక్కువైనట్టున్నాయి? పక్క చూపులా తొక్క? ఈ అమ్మిని ఎడో చూసినట్టుంటేనా? ఎక్కడ చూసావో గుర్తుపట్టినంత మందిని చూస్తున్నావు అన్నమాట. మొగుడు నిర్మాణిస్తే చూపులు పడిపోతాయా? పెళ్ళాల కళ్ళు కప్పి పాడు పనులు చేసే మొగుళ్ళకి కళ్ళే కాదు, అన్ని పడిపోతాయి. బాగా కొవ్వెక్కలు మేకపోతలాగా ఉండవా? ఇట్లా మొండి పళ్ళు తొట్టుకోవడానికి సిగ్గులేదా? గుడి మీద గుడ్లే కాదు, నోట్లో నారిపోలేదు. ఏడమక పోయా ఏడమక, నువ్వు మోగడు అని తెలియక తిట్టా. ఇప్పుడు పుట్టినప్పుడు మనం గుడ్లు వేసుకుంటామా? వేసుకోం కదా. అట్టగ పోయినప్పుడు వేసుకుంటామా? వేసుకోం కదా. అట్టగ ఇప్పుడు రచ చేసినప్పుడు కూడా వేసుకోం కదా. అయితే బతుకున్నప్పుడు వేసుకోవద్దా? ఇదిగో ఈ వంద తీసుకొని మంచి గుడ్లు కొరుకో. 100 రూపాయలకి ఏమొస్తుందండి? డ్రైవర్ ముక్కు కూడా రాదు. అంతేనట? సరే అయితే 500 తీసుకొని 4-5 జతలు కొనుక్కోరా. 500 కూడా ఏమొస్తుందండి? మీరు మరి 1000 రూపాయలు ఇవ్వండి. పొద్దున ఎవడు మొహం చూశాను కానీ ఒక్క తీసుకో. సరేమో పడవా, నీ మురికి నాకు ఉత్తరా? ఏయ్ పచ్చిబొట్టి పడి నీకు బానీరా? కానిస్టేబుల్ గారు చూస్తే వాడి కొడుకు అడుగుతాడా? మళ్ళీ నీ రాగమేంద్రా? ఎందు పాచుకులా పోతనవ లేవయ్యా, ఊరికే ఇంట్లో పెళ్ళ వదిలేసిపోయినట్టు పచోడు ఆర్న వహిస్తాడు. ఆర్న ఇంటికి పోయి వహించుకోరాదా? పచోడికి తొందర ఏమే? ఇంటికి పోయి ఏం పీకుదామనే? మనం ఇంటికి వెళ్ళి ఏం పీకుతావో వాడు అదే పీకుతాడు. ఇక పోయి బియ్య కాల్సింది ఇంటి ముందు గడ్డి. నీ పని బాగుంది రాయ్. ఏముంది గుడ్డలు కూడా తీసుకుని బే 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 అంటే 100 వచ్చి పడతాయి. ఓ పని చేయి. ఏంటి? నువ్వు కూడా గుడ్లు తీసుకొని బే 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 100. బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. టిట్టిలో ఉన్న 130,000 మంది ముష్టలకి ప్రెసెంట్ ఎంత కొంత ఇస్తే పెట్టు. తీసుకో పండగ తీసుకో. ఏంట్రా మెల్లిగా జారుకుంటున్నా? ఏం జారుకోవటం సార్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని కింగ్ లా బతికాను సార్, ఇప్పుడు బెగ్గన్ అయిపోయాను సార్. మీ దయవల్ల మీరు బాగుపడరు సార్ ఈ జన్మలో. కలెక్షన్ కలెక్షన్ నా దగ్గర ఎక్కడ ఉంది సార్? ఆ మొత్తం అంతా రాజు లూటీ చేస్తున్నాడు సార్. ఎవరు? రాజు. ఆ రాజుగాడు దుబాయ్ శంకర్ కి ఇస్తున్నాడు కలెక్షన్. ఆడి పేరు చెప్పి నువ్వు నొక్కేద్దామనా? నొక్కేయడానికి ఇక్కడే ఉంది సార్. అవి వచ్చిన కలెక్షన్ అంతా రియల్ ఎస్టేట్ పడిపోయి ఒక్కడ పైసా వేయట్లేదు తెలుసా మీకు? ప్రజలందరూ చాలా దరిద్రులైపోయారు సార్. వాళ్ళు దేవుళ్ళరా, వాళ్ళు వేయబట్టే నీ బొచ్చులో డబ్బులు నిండుతున్నాయి. ఏదో మాట వరుస కనవాలి సార్, మాకు తెలుసు. మాట వరుసకి రిక్వెస్ట్ చేయాలరా? ఏం లేదు సార్, ఈ పర్సనాలిటీ చూసి ఎవడు వేయటం లేదు సార్. ఎయిర్రా ఎందుకేస్తారు? దొరబొత్తులు ఉన్నావు కదా. నిజమే సార్. ఓ పని చేస్తే. ఏంటి సార్? మటన్ షాప్ తీసుకెళ్ళి పొట తీసేద్దాం. వద్దు సార్, వద్దు సార్, మీకు దండం పెడతారు సార్. అంత పని చేయకండి సార్. కలెక్షన్ అంతా ఇందులో తీసుకోండి సార్. ఇప్పుడు లైన్ లో వచ్చా సార్. సార్ సార్ మీకు పుణ్యం ఉంటది, నా పాస్పోర్ట్ సర్టిఫికెట్లు ఇప్పించండి సార్. మన అగ్రిమెంట్ 6 మంత్స్, జస్ట్ 2 మంత్స్ అయింది, ఇంకా 4 మంత్స్ ఉంది. ఈ ప్రోగ్రెస్ బట్టి మా యూనియన్ ఆలోచిస్తుంది. ఓకే, యూనియన్ డిసైడ్ చేస్తుందా? నలుగురు తొట్టినాళ్ళను వెంటేసుకొస్తే భయపడి పారిపోతాను అనుకున్నాడు. నాతో పెట్టుకుంటే కళ్ళల్లో రెయిన్ రప్పిస్తాను. అంత సీన్ ఉందా నీకు? మాకు తెలియకుండా మా ఏరియాలో మా సెంటర్ లో షాప్ పెట్టి నా కళ్ళల్లో నీళ్ళు రప్పిస్తారంటావా? అసలు ఎవత్తివే నువ్వు? మా ఊరు అమ్మాయిరా. నువ్వెవడరా? నన్ను చూసి అడుగుతున్నావా ఎవరు నువ్వు అని? చూడకుండా అడుగుతావు ఎవడరా నువ్వు? అసలు చెప్పరా? నువ్వు సింహసింహాను అయితే నేను బ్రహ్మనాయుడిని రా. అయితే ఏం చేయాలరా? ఏం చెయ్యాలా? 2 నిమిషాల్లో షాప్ ఖాళీ చేసేళ్ళమను.
చెయ్యకపోతే తలలు కొబ్బరి బొండాలు నరికి కసకస కసకస అది కత్తిరా దగ్గరికి వచ్చి నరకాలి ఏంటిది కొబ్బరి బాంబు నమస్కారం సార్ రండి ఏ తీసుకోమ్మా యాభై రూపాయలు పూలా నేను మధ్య ఒక అమ్మాయిని చేశాను మ్యా రేంజ్ కొంచెం ఎక్కువగానే అదిరింది ఏంటి ఈ మధ్య మీకు అమ్మాయిల గోల ఎక్కువైంది పాసగోల నా కోసం కాదు మ్యా అబ్బాయి కోసం అలాగా అయినా వాడికి అంత తొందరే ఉందండి మంచి కోడలి పిల్ల దొరికేదాకా ఆగుదాం ఎందుకు ఆగాల నా పెళ్లికి మా వాళ్ళు ఆగినారా నిన్ను దగ్గర చూడలే అవును పెళ్ళంటే గుర్తొచ్చింది రేపు మన పెళ్లి రోజు కదా మేకను కొయ్యిద్దామా ఎప్పుడో దొరికిపోయిన తప్పుకే పాప మా మోగు జీవునికి బలి అవుతారమా మొన్న గుడ్లు కొనుక్కోమని డబ్బులు ఇస్తేనే కొనుక్కోలా ఏందా గుడ్డలు ఒక్కటే కాదు సార్ వండుకోవడానికి దుంప వండుకోవడానికి కొంప కూడా లేను అని దుంపలైతే కొనిస్తే గానీ కొంపల హడ కొనిచ్చేదరా స్వామి ఇది కన్నీళ్ళే కదా మే కష్టాలు కూడా ఎక్కువే ఓ పని చెయ్యి ఈసారి నా చేత కాదు గానీ నీ చేతి డబ్బు అంటే లెక్క నువ్వే కదయ్యా దేనికైనా రేంజ్ ఉండాలంటావు అది కదా పెళ్ళామంటే నాయుడి పేట పెళ్ళామజాక ముందు చూపు గేరు మార్చు ఊరికి నేను చూస్తానా ఇప్పుడు చూస్తావు తర్వాత చేస్తా నీ సంగతి నాకు తెలీదా ఎప్పుడు నీ పక్కన ఉంటున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఆస్తంతా వేసాను కొంపు రాసి పడేసేవాడివి బయట వాళ్ళకు అలవాటు పడి నాకన్యాయం చేయొద్దంటున్నాడు సూపర్ ఏంటి మెళ్ళ తాళి పెట్టలేదు ఖాళీనా ఖాళీ అయితే చెప్పు ఇద్దరం మాట్లాడుకుందాం అటు చూడు నీ పని ఖాళీ కూల్డ్రింక్ తాగుతున్నాడ్రా అంటే దాహం వేసింది సార్ ఆహా దాహం వేస్తే మనుషులు తాగచ్చు కదా అంటే టేస్ట్ గా ఉంటది కదా సార్ టేస్ట్ కోసం 10 రూపాయలు వేస్ట్ చేసి కూల్ డ్రింక్ తాగుతున్నావు అంటే ఇవాళ బాగానే సంపాదించావు అనమాట సంపాదన నా బొందా సార్ ఎవడు 10 పైసలు ఇవ్వలేదు సార్ అసలు జేబే లేదు సార్ ఆ పక్క జేబులో ఇటువైపు కూడా జేబులేదు సార్ కావాలంటే చూసుకోండి సెంటర్ జేబులో సెంటర్ జేబు కాదు సార్ కట్రాయరు చెప్పు సార్ ఇస్తారు సార్ ఇదే నీ బీర్వా అవును సార్ సరే ఓకే ఇదిగో ఇదే రేంజ్ లో బాగా అడుకొని సాయంత్రం వస్తాను మూట కట్టి ఉంచు నేను వచ్చి తీసుకెళ్తా సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ నీ రేంజ్ కి నువ్వు గుండ్రింగ్ అవుతున్నావు అంటే నా రేంజ్ కి నేను సార్ నన్ను కూడా రమ్మంటారు తగిలిపోద్ది బాబా ఇదే సొమ్ము ఒకటిది సౌండ్ ఒకటిది అంటే ఏంది ఎవడాడు చూసేవాడు పొద్దున్నే కష్టపడి అడుక్కున్న డబ్బులు ఎంత దౌర్జన్యంగా తీసుకెళ్తున్నాడు రోజు వస్తాడు రోజు వస్తాడు ముసగు గడ్డిలో మల్లె తోట వెనకాల మా పటేల కొలుసుగా నా మనసైనది లోపలుంది మనసై అక్క బావగారు వచ్చారు అడుగు పెట్టగానే నీ మొహం రండి బావగారు రండి
బావగారు అప్ప పిలుపుకే సగ గాలి పోతోళ్ళ సొంగ బయట బావగారేనా లోపల బావగారు అట్టా ఊర్ని బండబడ ఏందమే ఈ బోర్ వల్ల ఇంకా ఈడే వచ్చావా సీట్లు మెత్తగా టైర్లు ఎత్తుగా కొత్త కొత్త బళ్ళు వస్తుళ్ళా ఇంకా ఈడేనే వచ్చావా ఇందమే తోలరాదా ఈ టెన్నంట దాబాకే రెడ్డి గారు రంగు తక్కువైనా రసం ఎక్కువే రండి పైకి ఏ పైకి మేడ పైకి అంతే కదా గెట్ రెడీ దమ్ము రేపడానికి గెట్ రెడీ దమ్ము చూపడానికి ఏంటి బావగారు అలా కూర్చుండిపోయారు ఎక్కండి ఏంది ఎక్కేదియా ఇన్ని మెట్లకి మిది మీద పోయి నేనేది మీకేదియా కొంచెం ఓపిక తెచ్చుకోండి బావగారు ఓపిక నీకే కనుక ఓపిక ఉంటే నేను ఎత్తకపోరా ఇంకా బా ఇన్ని మెట్లు పెట్టబట్టి కదా నీకు బేరాలు తగ్గిందా అమ్మా అయ్యో ఏంది మే ఏంది ఊళ్ళో ఏమైనా మీటింగ్ జరుగుతుండయా అంత ఖాళీ ఏంది ఇళ్ళ ఉందా శనివారం కదా సాఫ్ట్వేర్ కురాలు ఫోన్ చేస్తే అక్కడికి పంపించేశాను అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఎక్కి ఎక్కి అన్నావు ఇక్కడ దాకా పాక్కుంటా వస్తుంది అబ్బ ఏంది పాకిందా ఎవరు లాభాలే ఉన్నారా నాకు నలుగురు కావాలా వద్దు వద్దు వీళ్ళ కోసం ఒక విఐపి వస్తున్నాడు ఎవరు మే విఐపి అయితే నెల్లూరు నుంచి ఎగేసుకొచ్చి నేను విఐపినా ఎవడా విఐపి They call him the cool, cool, angry man Super Andhra Telsa It's the time for the toll and the beat come out, karo chalsa నాకు మాత్రం నలుగురు కావాలాడు కొత్తగా చేసిన పనివాడా పనివాడా అట్టుండా నేనా మరి ఎట్టుండా నువ్వే ఏంట్రా పిచ్చి విధవా నువ్వు పని చేయి ఇదిగో 100 రూపాయలు తీసుకొని 2 నిరోధ ప్యాకెట్లు కొని మిగతా చెల్లెలతో చెడ్డీలు కొనుక్కో పో కమ్ ఆన్ హావ్ ఇట్ ఎవరబ్బా ఎన్నో చూసినట్టుందే అబ్బయ్యా అబ్బయ్యా కాదు కాల్ మీ సార్ సార్ ఏం కావాలి సార్ ఏం తింటారని మర్యాద గారు సారు మిమ్మల్ని ఆడో చూసినట్టుంది నన్ను ఎక్కడ చూస్తావు చూసే ఛాన్స్ లేదు టీవీ చూస్తుంటావా టీవీలో ఏ ప్రోగ్రామ్స్ చూస్తావు కింద ఒక ముక్క పైన ఒక ముక్క కట్టుకుని ఏ పక్కన ఆ పక్కన తిరుగుతా ఉంటారే వాళ్ళని చూస్తా ఉంటా చూసిన తర్వాత ఏం చేస్తావు చూసిన తర్వాత చేసేది ఏమైనా బాగా తొత్తర పట్టి వస్తా ఉంటా నిన్న ఆడు చూసినట్టుంది సారు నన్ను ఎక్కడ చూస్తావు చూసే అవకాశం లేదు డబ్బులు ఏమైనా తెచ్చావా ఈడకు డబ్బులు ఎందుకు సార్ పర్మనెంట్ ఖాతా కదా మంత్ నీ చెక్ చేస్తుంటా నిన్నే ఆడో చూసినట్టుంది సార్ చూసే ఛాన్సే లేదు ఇందాక 100 రూపాయలు ఇచ్చాను కదా 2 నిరోధ ప్యాకెట్లు కొనుక్కో మిగతా చెడ్డీలు కొనుక్కోమని చెప్పాను చెడ్డీ అంటే గుర్తొచ్చింది నిన్ను గుడ్డ లేకుండా చూసినా నోర్ మోయ్ అబౌ నన్ను గుడ్డ లేకుండా చూడటం ఏంటి నేనేమన్నా జంక్షన్ లో అడుక్కుతున్న వాళ్ళ కనపడుతున్నానా కూడు గుడ్డ లేని వాళ్ళ కనపడుతున్నానా సెంటర్ లో బ్యాబ్ 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 బెగ్గర్ లా కనపడుతున్నానా యూస్లెస్ హలో ఐ యామ్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టిల్ బ్యాచిలర్ yes యార చూశానప్ప యార యార ఎట్లున్నావు సూపర్ గున్నా అద్దుగో ఆ బండోడికి ఇస్తాను చూడు జఫ్డా జఫ్డా ఇస్తా ఇయాలా కలెక్షన్ ఇయాల్సిందే జల్దీరా అమ్మా ఇది ఒక్కటో రోజు ఇదొక పీడాహారం అయిపోయింది కదా గుడ్డలు కొనుక్కోకుండా ఇంకా అట్టాగే ఉన్నావు ఫ్యామిలీ పెద్దదేమో 1000 రూపాయలు సరిపోవట్లేదు అనుకుంటా ఉండు 2000 వీడికి 2000 కాదే 2 రూపాయలు ఇచ్చినా కుప్పలు వచ్చినట్టే అసలు నిన్న వీడు నాకు ఏడ కనిపించినాడో తెలుసా ఏడ కనిపించాడు అడుగమ్మా అది నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా నిన్న నువ్వు ఇచ్చిన డబ్బులతో నోరు వచ్చిందమ్మా ఈ డబ్బులు నువ్వు చెప్పమానమ్మా ఏడ కనపడ్డానో చెప్పమను ఏడకెళ్ళావు నిన్న నువ్వు నిన్న నిన్న శనివారం కదా గుడికి వెళ్ళానే గుడికి వెళ్ళాను ఏ గుడికి వెళ్ళాడు అడుగమ్మా ఏ గుడికి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి గుడికి మంగళసూత్రం మీద ప్రమాణం చేసి చెప్పానమ్మా మంగళసూత్రం మీద ప్రమాణం చేసి చెప్పండి నిన్న ఏ గుడికి వెళ్ళారు అబద్ధవాడి మంగళసూత్రం మీద ప్రమాణం చేశాడమ్మా వీడు చచ్చిపోతాడమ్మా నువ్వు మండిపోతావమ్మా బంగారం లాంటి తెలివి నువ్వు ఎదవరాలు అవుతావమ్మా నువ్వైనా చెప్పవయ్యా ఎక్కడ కనిపించారు నేను చెప్పనమ్మా నువ్వు నాకు నోరిచ్చిన దేవతమ్మా ఇట్లాంటి చెప్పనమ్మా పర్లేదు చెప్పవయ్యా ఎక్కడ కనిపించారు మరే
పంకజం కంపెనీకి వచ్చాడమ్మా. పంకజం అంటే నిన్న పోలీసులు రైడ్ చేశారని టీవీలో చూపించారు. అదా అదే వెనకాలన్నమ్మా కెమెరాలో పడకుండా తప్పించుకున్నాడు. అది కాదు మే, నువ్వు ఉండి మే, యాడికి మే దిగుతావా? అయ్యా అమ్మా బొండం కావాలా సార్? సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతుంటాడు మా పుట్టాడు. ఏమైనా కనిపించాడు ఏరియాలో? తెలీదు. ఓకే, రెండు రోజులు అయింది ఇప్పుడు కలెక్షన్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాడు? ఏం వేషం తిరుగుతున్నాడు యాదవ? యాడో తీ డబుల్ ది డబుల్ ది ఉండే. వీడవుడు నిజంగానే కానిస్టేబుల్ అనుకున్నాడు. ఏంటి గెటప్? ఆ గెటప్ బోర్ కొట్టేసిందన్న, కొంచెం చేంజ్ గా ఉంటది కదా అని గెటప్ మార్చా. ఈ గెటప్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసన్నా? హెల్మెట్ ఏదైనా అడగొచ్చు, లైసెన్స్ ఉందా అని అడగొచ్చు, బోల్ డబ్బు కొట్టేయచ్చు. గెటప్ రిచ్గా ఉందంటే కలెక్షన్ కూడా బానే ఉండదు. అబ్బే కలెక్షన్ ఎక్కడ ఉందన్న? అసలు ఈ రోజు పబ్లిక్ హాలిడే కదా, ఒక్కళ్ళు లేడు రోడ్డు మీద. పొద్దుటి నుంచి ఈగ దొరుకుంటానన్నాడు. మా మనిషిని కొడతావురా? రే డక్కన్ ఏడికెంచి వచ్చి మా పుట్టిన మామని కొడతావురా? చెప్పండి చెప్పండి, ఇడితో నా పని ఉంది. ఏంట్రా ఏంటన్నావు? నువ్వేంట్రా? నువ్వేంటిరా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నిరా, నన్ను బొచ్చ పట్టుకుని అడుక్కోమంటావా? దగ్గర్రా పట్టుకో. ఎలా అడుక్కోవాలో చెప్పు. సౌండ్ ఏదిరా? సౌండ్ ఏది? సౌండ్ ఏది? వెళ్ళు అడుక్కో. సరిపోదురా, గట్టిగా అడుక్కో, అడుగు. అలా అడిగి చేస్తారా? వేస్తారా? నీ పాస్పోర్ట్ అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. పాస్పోర్ట్లు సర్టిఫికెట్లు నీ దగ్గర ఉన్నాయా? అల్లుడు వీడికి ఫైల్ చూపించు. అల్లుడు బాగా చూడబిడ్డా. ఏంట్రా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎలా అడుక్కోవాలో చెప్పు, చెప్పు, చెప్పరా? ఎప్పుడు అడుక్కుంటున్నా ఇక్కడే ఉండు. అలాగే పదాలుడు ఇలియానా పగులుతాడు బిడ్డ.